నమస్తే అండి, మేము పిఠాపురం నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాము. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పోటీ చేయాలనే దానికి ఒక సూచనగా ఈ యొక్క ప్రచార రథాన్ని మేము చూపించొచ్చు. ఉదాహరణగానే పిఠాపురం నియోజకవర్గంలో ఒక పాపుడు మాత్రమే కాదు, బడుగు బలహీన వర్గాలు, నిమ్మజాతి వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందాలని ఆకాంక్షిస్తున్నాయి అనేందుకు నిదర్శనమే ఈ రోజు సూర్యప్రకాష్ గారి యొక్క సంకల్పం, వారి యొక్క కృషి అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. ఉదయ్ శ్రీనివాస్ గారు పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా సాధ్యం తీసుకున్నప్పటి నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా బలోపేతంగా దూసుకుపోతుంది. అందులో భాగంగానే ఇటువంటి దళిత సోదరులకు కూడా ఆయన భుజం తట్టి ముందుకు ప్రోత్సహించడం జరుగుతుంది. వాగ్పల్లి సూర్యప్రకాష్ గారి యొక్క కార్యాచరణ మనం తెలియజేసుకున్నట్లయితే కరోనా సమయంలో ఆయన చేసిన సేవానివృత్తి కానీ జనసేన జెండాపై తెలియజేస్తూ సాగించిన విధానం కానీ మమ్మల్ని అత్యంతంగా చాలా ఆకట్టుకున్నవి. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేస్తున్నారన్న కండికి మరింత ఇంతుంటాయి ఒత్తిడింటాయన్నట్టుగా ఆయన యొక్క ఉధృతి మరింత బలోపేతంగా ముందుకు వెళ్తూనే ఉంది. ఈ రోజు తన వంతుగా ఏదోటి జనసేనకు చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అఖండ మెజార్టీలో తను ఒక భాగంగా కావాలన్న ఉద్దేశంతో ఈ రోజు ప్రసార రథాన్ని తయారు చేసి మన ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీగా మరియు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలుపొందడానికి కృషి చేస్తున్నారు. ఈ ప్రసార రథాన్ని మేము ఈ రోజు తిలకించడానికి రావడం జరిగింది. మా యొక్క నియోజకవర్గ నాయకులు మరియు మా తోటి జన సైనికులతో కలిసి ఈ రోజు చూశాము. మేము చాలా ఆనందం పడుతున్నాము. ఈ ఆనందాన్ని మీతో పాటు పంచుకోవాలని చెప్పేసి ఈ సోషల్ మీడియా వేదికగా మీకు తెలియజేయడం కోసం ఇక్కడికి వచ్చామని తెలియజేసుకుంటూ జై జనసేన, జై ఉదయ్, జై పవన్, జై హింద్.